ఫిట్నెస్ పరీక్షల కోసం లక్షన్నర మంది ఎదురుచూపు మార్చి పదకొండు నిర్వహించాల్సిన పీఎంంటి పీఈటి వాయిదా ఆరు వేల ఐదు వందల ఖాళీల భర్తీకి సర్కారు ఆపసోపాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేయాల్సిన టీచర్ పోస్టులు పోలీస్ పోస్టులు భర్తీ అది లేట్ అవ్వడం అన్నటువంటి ఖచ్చితంగా తప్పే ఈ వార్త రాయడంలో తప్పేం లేదు ఇకపోతే న్యాయవీలు బిల్లుల క్లియరెన్స్కి లంచం సిబిఐకి పట్టుబడిన ఇద్దరు అధికారులు లంచం ఇచ్చిన కాంట్రాక్టర్ ప్రతినిధి కూడా అరెస్ట్ పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ నుంచి ఇరవై ఆరు వేలు అంచ తీసుకుంటున్నారు నావీ అధికారులు సీబీఐకి పట్టుబడ్డారు అంశం ఇచ్చిన కాంట్రాక్టర్తో పాటు ఆయన ప్రతినిధిని కూడా అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు మంగళవారం ప్రకటించారు భాను ప్రతాప్ యాదవ్ అనే కాంట్రాక్టర్ కొన్నాళ్ళ కిందట నావీలో పనులు చేశారు ఆయనకి ఇరవై ఆరు లక్షల బిల్లులు ఇంకా రావాల్సింది ఆ బిల్లును చెల్లించేందుకు ఇరవై ఆరు వేలు అంచం ఇవ్వాలని సీడిఏలో సీనియర్ యాక్టర్ తెలికి చేర్ల కుమార్ డేటా ఎంట్రీ ఆపరేటర్ బీసీ డిడీ డిమాండ్ చేశారు దీనిపై సీబీఐ అధికారులకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు కాంట్రాక్టర్ భానుప్రతాప్ రోడ్డు ప్రమాదం జరగడంతో లంచం సోమును తన ప్రతినిధి సుభాషిష్ మిశ్రా ద్వారా పంపిస్తున్నట్టు సమాచారం అందించారు సోమవారం ఉదయం సుభాషిష్ మిశ్రా లంచం సోమని మాకేశ్వరరావు కుమార్లకి అందజేస్తుండగా సీబీఐ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు దీనిపై కేసు నమోదు చేసి ఉద్యోగుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు దళితులపై పోలీస్ చులుమంటూ పశ్చిమ చించినాడలో పోలీసుల అతి ఎమ్మెల్యే నిమ్మల సిపిఎం శ్రీనివాసరావు అరెస్ట్ దళితులపై పోలీసులు జులుం ప్రదర్శించారు పశ్చిమ గోదావరి జిల్లా చించినాడులోని పెరుగులంక దళితులు భూములు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి జగనన్న మట్టి మట్టితారులం పేరుతో తెధేచ్ఛగా వైసీపీ నాయకులు అమ్మకాలు చేస్తున్నారు దీనిపై వారం రోజులుగా దళితులతో కలిసి అఖిలపక్ష నేతలు ఆందోళన చేస్తున్నారు మంగళవారం చిన్న దళితులు టీడీపీ వామపక్షాలు జనసేన నేతలు నిర్వహించిన సభ ఉద్రిక్తి దారితీసి సభ ముగిసిన తర్వాత పెరుగులాంక భూములను పరిశీలించేందుకు నాయకులు దళితులు పైనమయ్యారు వందలాదిగా పోలీసులు చుట్టుముట్టి వాళ్ళని అడ్డుకున్నారు దాంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు చెలరైపోయారు దళితులను టీడీపీ జనసేన వామపక్ష నేతలు నాయకులు ఈడిచివేయగా కొందరు కిందపడి గాయాలపాలయ్యారు నిమ్మల శ్రీనివాసరావు సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాంను అదుపులో తీసుకుని చించినాటి నుంచి ఆచంట మార్చే మీద తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ తరలించగా ప్రచోట టీడీపీ వామపక్ష నాయకులు అడ్డుదగిలారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బయట నిరసన తెలిపారు అరెస్ట్ అయిన నాయకులు సాయంత్రం విడిచిపెట్టారన్న వార్తని హైలైట్ చేశారు ఇది దినపత్రిక వచ్చిన వార్త